హే గైస్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్స్ చాప్టర్ నెంబర్ 7. ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలో ఒక్కసారైనా మీరు అంటారు, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు, 28,000 రూపాయల విలువైన ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఉచితంగా పొందవచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అకౌంట్ ఓపెనింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూడండి. క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఇద్దరు భయంకరమైన ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్. ఇద్దరిలో నెంబర్ 1 ప్లేయర్ ఎవరనే దాని మీద డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, మెస్సీ కంటే రొనాల్డో 869 రోజుల పెద్దోడు. మెస్సీ కొడుకు కంటే రొనాల్డో కొడుకు 869 రోజులు పెద్దోడు. వాట్ ఏ కోయిన్సిడెన్స్! ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు, పర్సనల్ లైఫ్లో కూడా మంచి సింకులో ఉన్నారు. నార్వేలోని లాంగ్ ఇయర్ బేన్ అనే టౌన్లో చనిపోవడం అనేది ఇల్లీగల్. ఇక్కడ చనిపోవడానికి అనుమతించరు. ఇదేదో వింతగా ఉంది కదా, దీనికి మంచి రీజన్ కూడా ఉంది. మామూలుగా మనం శవాలని పూడ్చిపెడితే అవి కుళ్ళిపోయి భూమిలో కలిసిపోతాయి. కానీ లాంగ్ ఇయర్ బేన్ అనే టౌన్లో అంతా విపరీతమైన చలికి గడ్డగట్టుకుపోతుంది. అలాంటి వాతావరణంలో శవాలు కుళ్ళిపోవు, ఎన్ని సంవత్సరాలైనా ఫ్రెష్గా ఉంటాయి. దీనివల్ల కొత్త వైరస్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. సో ఎవరైనా చనిపోయే స్టేజ్లో ఉన్నా, ఇంకొన్ని రోజుల్లో చనిపోతారనిపించినా, వాళ్ళని నార్వేలోని వేరే ప్రాంతాలకి తరలిస్తారు. మనందరికీ కార్స్ ఉంటాయి లేదా బైక్స్ ఉంటాయి, వాటికి నెంబర్ ప్లేట్స్ కూడా ఉంటాయి. ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ కోసం మనం ఎక్స్ట్రా డబ్బులు కూడా పే చేస్తాం. 1,00,000 రూపాయలు పే చేస్తే చాలు, అబ్బో అంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ ఏంటో మీకు తెలుసా? ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది అదే. దీన్ని కొనాలంటే 132 కోట్ల రూపాయలు కట్టాల్సిందే. ఈ నెంబర్ ప్లేట్ని బుగాటి వేరన్కి అమర్చారు. ఈ నెంబర్ ప్లేట్ ప్రత్యేకత ఏంటంటే, అది F1 అంటే ఫార్ములా 1 రేస్ వస్తుంది. ఈ కారు ఖరీదు 19.21 కోట్లు, కానీ ఈ నెంబర్ ప్లేట్ మాత్రం 132 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం ట్రాన్స్ సైబేరియన్ రైల్వే. ఇది మాస్కో నుండి వ్లాడివోస్టోక్కి నడుస్తుంది. దీని పొడవు మొత్తం 9,000 కిలోమీటర్లు ఉంటుంది. ప్రయాణానికి కనీసం 6 రోజులు పడుతుంది. ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఒలీవియా ఫ్రాన్స్వర్త్. ఈ అమ్మాయికి క్రోమోజోమ్ 6 డిలీషన్ ఉంది. మనం పుట్టేటప్పుడు క్రోమోజోమ్ డివిజన్ జరుగుతుంది. మొత్తం 23 క్రోమోజోమ్లు ఉంటాయి. ఈ అమ్మాయికి క్రోమోజోమ్ 6 అనేది మిస్ అయ్యింది. దీనివల్ల ఆ అమ్మాయికి ఆకలి అనిపించదు, నొప్పి ఉండదు, నిద్రపోవాలని కూడా అనిపించదు. 2016లో తనకి కార్ యాక్సిడెంట్ అయింది. చాలా చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి, అస్సలు నొప్పి లేదు. ఆమె డాక్టర్ తనకి బయోనిక్ గాల్ అని పేరు పెట్టాడు. క్రోమోజోమ్ 6 డిలీషన్ ఉంది ప్రపంచం మొత్తంలో ఒలీవియాకి మాత్రమే. ఈసారి మందు బాబులు న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సంవత్సరం చివరి రోజు రష్యకు ఉంటుందని ముందు జాగ్రత్తగా చాలామంది ఒకరోజు ముందుగానే ఫుల్ బాటిల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు. దీంతో డిసెంబర్ 30వ తేదీన రాష్ట్రంలో 250 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం 5 గంటల వరకే 150 కోట్ల రూపాయల వరకు లిక్కర్ అమ్మకాలు జరిగాయి. సాయంత్రం 5 నుండి 11 లోపల ఇంకో 30 కోట్లు. అంటే ఈ రెండులో కేవలం 2 రోజుల్లోనే 430 కోట్లు తాగేశారు. మన ఇండియాలో ట్రాఫిక్ ఫైన్స్ అన్ని ఫిక్స్డ్గా ఉంటాయి. ధనవంతుడైనా పేదవాడైనా ఫైన్ ఎంత ఉంటే అంతే కట్టాలి. కానీ ఫిన్లాండ్లో మాత్రం ట్రాఫిక్ ఫైన్స్ ఫిక్స్డ్గా ఉండవు. డ్రైవర్ యొక్క నెలసరి ఆదాయం బట్టి ఫైన్లు వేస్తారు. ఏడేదో బాగుంది కదా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్ స్విట్జర్లాండ్లోని లీ రోజీ స్కూల్. ఇక్కడ చదవాలంటే సంవత్సరానికి 91 లక్షల రూపాయలు కట్టాలి. స్కూల్లో 400 మంది మాత్రమే ఉంటారు, వారికి 150 మంది టీచర్లు ఉంటారు. కానీ 91 లక్షలు కట్టాలంటే 1994 ఒక వేలం పాటలో 16వ శతాబ్దానికి చెందిన లియోనార్డో డావిన్సీ రాసిన కోడెక్స్ లీచెస్టర్ అనే నోట్బుక్ని బిల్ గేట్స్ 215 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకంగా ఇది రికార్డులకు ఎక్కింది. మైకిల్ జాక్సన్, కింగ్ ఆఫ్ పాప్. నేను మైకిల్ జాక్సన్కి పెద్ద ఫ్యాన్. కేవలం అతని పాటలు వినటానికి నా లైఫ్లో ఫస్ట్ టైం మొబైల్ కొన్నాను. నా పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా మైకిల్ జాక్సన్ పేరుతోనే ఉంటుంది.
ఇంకా విషయానికి వస్తే, మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు బ్రతకాలని కళ్ళు కన్నాడు. రోజు మైకేల్ ని చూసుకోవడానికి 12 మంది డాక్టర్స్ ని నియమించారు. అతను తీసుకునే ఆహారాన్ని ముందు ల్యాబొరేటరీలో పరీక్షించేవారు. రోజు ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ చేయడానికి ఇంకో 15 మందిని నియమించారు. ఆక్సిజన్ కరెక్ట్ మొత్తంలో వచ్చేలా చూసుకునే టెక్నాలజీతో అతని బెడ్ ని తయారు చేశారు. సడన్ గా ఏమైనా జరిగితే అవయవాలు దానం చేయటానికి అవయవ దాతలు కూడా రెడీగా ఉండేవారు. దాతలకి కూడా స్పెషల్ కేర్ తీసుకునేవాళ్ళు. ఇన్ని చేసినా 150 సంవత్సరాలు జీవించాలన్న మైకేల్ జాక్సన్ కళ కలగానే మిగిలిపోయింది. జూన్ 25, 2009 గుండె జబ్బుతో మరణించాడు. డాక్టర్స్ ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. జాక్సన్ అంత్యక్రియలు 25 కోట్ల మంది టీవీలో వీక్షించారు. ఇదొక రికార్డ్. జూన్ 25, 2009 సాయంత్రం 3:00 వికీపీడియా, ట్విట్టర్, ఫేస్బుక్ అన్ని పనిచేయటం ఆగిపోయాయి. 2 కోట్ల మంది మైకేల్ జాక్సన్ గురించి సెర్చ్ చేయటం దానికి కారణం. అందరూ బ్రతికి చనిపోతారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే చనిపోయా కూడా బ్రతుకుతారు. అందులో మైకేల్ జాక్సన్ ది ఫస్ట్ ప్లేస్. కొంతమందికి ఎవరైనా దగ్గర ఉండి గాలి పీలుస్తున్నా తింటున్నా ఆ సౌండ్స్ కి బాగా చిరాకు వస్తుంది, కోపం కూడా వస్తుంది. ఇలా కోపం రావడాన్ని మిసోఫోనియా అంటారు. ఇదొక బ్రెయిన్ డిసార్డర్. మీలో ఎవరికైనా మిసోఫోనియా ఉందా? గడియారాలు లేని టైంలో కొవ్వొత్తులతో టైంని చూసేవాళ్ళు. క్యాండిల్కి మార్కింగ్స్ వేసి ఎంత మొత్తంలో కాలితే అంత టైం అయినట్లని చూసుకుంటూ ఉండేవారు. అలారం పెట్టుకోవడానికి కూడా వారి దగ్గర మంచి ఐడియా ఉంది. ఏ టైంకి అలారం కావాలో అక్కడ కొవ్వొత్తికి మేకులు గుచ్చుతారు. మేకు వరకు కొవ్వొత్తి కరిగిపోగానే మేకు కింద ఉన్న మెటల్ మీద పడి పెద్ద సౌండ్ వస్తుంది. అదే వాళ్ళకి అలారం అనమాట. బ్రెండన్ బ్రీమర్ 1.5 సంవత్సరాలకి చదవటం నేర్చుకున్నాడు. 3 సంవత్సరాలకి పియానో నేర్చుకున్నాడు. 10 సంవత్సరాలు రాగానే హై స్కూల్ పూర్తి చేశాడు. సొంతగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇతని ఐక్యూ 178. తనకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తన సూసైడ్ నోట్లో అవసరం ఉన్నవారికి అవయవాలు దానం చేయటానికి ఇలా చేశానని రాశాడు. ఏరోఫ్లాట్ ఫ్లైట్ 593 మాస్కో నుండి హాంకాంగ్కు వెళ్లే రెగ్యులర్ ప్యాసింజర్ ఫ్లైట్. కుద్రిన్స్కీ అనే పైలట్ తన ఇద్దరు పిల్లల్ని ఫ్లైట్లో తీసుకువెళ్తున్నాడు. తను డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కాక్పిట్ లోకి తీసుకువెళ్లాడు. ఆల్రెడీ ఆటో పైలట్ మోడ్ ఆన్ లో ఉంది. ఫస్ట్ తన కూతుర్ని పైలట్ సీట్ లో కూర్చోబెట్టాడు. ఆటో పైలట్ ఆన్ లో ఉంది కాబట్టి తను స్టీరింగ్ తిప్పినా ఏమి కాలేదు. తర్వాత పైలట్ సీట్ లోకి తన కొడుకు వచ్చాడు. ఈ పిల్లాడు బాగా గట్టిగా స్టీరింగ్ తిప్పడంతో ఆటో పైలట్ మోడ్ కాస్త మాన్యువల్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. దీంతో ఫ్లైట్ 180 డిగ్రీస్ టర్నింగ్ తీసుకుంది. దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. దీంతో ప్లేన్ క్రాష్ అయ్యి ప్లెయిన్లో ఉన్న 75 మంది చనిపోయారు. ఇండియా 2020 జనవరి 1 శిశు జననాల్లో టాప్గా నిలిచింది. కొత్త ఏడాది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4,00,000 పిల్లలు పుట్టారని ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ ప్రకటించింది. తొలి శిశువు ఫిజీలో జన్మించింది. ఆఖరి శిశువు అమెరికాలో జన్మించింది. ఇండియాలో రికార్డు స్థాయిలో 67,385 పుట్టారు. చైనాలో 46,299 పుట్టారు. ఇదే స్పీడ్తో వెళ్తే మరో 7 సంవత్సరాల్లో చైనాని దాటేస్తుందని నిపుణుల అంచనా. రోబోటిక్ థ్రెడ్ టు ట్రీట్ బ్రెయిన్ స్ట్రోక్స్. ఒక రోబోటిక్ థ్రెడ్ బ్రెయిన్ లోని సన్నని పాత్వేస్ లోకి వెళ్ళగలుగుతుందని మీరు ఎప్పుడు అనుకుని ఉండరు. కానీ MIT ఇంజనీర్స్ అలా వెళ్లే రోబోటిక్ థ్రెడ్స్ ని కనిపెట్టారు. అది బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ లోకి అయస్కాంత శక్తి ద్వారా నడిపింపబడుతుంది. అది హైడ్రోజెల్ తో తయారు చేయటం వల్ల బ్లడ్ వెజల్స్ లో రాపిడ్ జరిగి డామేజ్ అవటం కూడా జరగదు. అది మ్యాగ్నెటైజ్డ్ కాబట్టి సర్జన్స్ బయట నుండి ఆపరేషన్ చేస్తారు. ఓపెన్ బ్రెయిన్ సర్జరీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ హానికరం, బ్లడ్ లాస్ కూడా అవదు. ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది. మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రెడ్ లైట్ పడితే ఆగిపోవాల్సిందే, గ్రీన్ లైట్ పడే వరకు అక్కడే వెయిట్ చేయాలి. కానీ జర్మనీలో రోడ్డు క్రాస్ చేయడానికి గ్రీన్ లైట్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ రోడ్డుకి ఆపోజిట్ వైపు వెయిట్ చేస్తున్న పర్సన్తో టేబుల్ టెన్నిస్ కానీ పింగ్ పాంగ్ కానీ ఆడవచ్చు. కొలంబియాలోని క్యానో క్రిస్టల్స్ అనే రివర్ని రివర్ ఆఫ్ 5 కలర్స్ ఆర్ లిక్విడ్ రెయిన్బో అంటారు. ఇందులో యెల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్, రెడ్ కలర్స్ ఉంటాయి. దీన్ని వరల్డ్లోని మోస్ట్ బ్యూటిఫుల్ రివర్ అంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు,
28,000 రూపాయలు విలువైన ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఉచితంగా పొందవచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అకౌంట్ ఓపెనింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూడండి.